లైవ్ చూద్దాం. 471, 122, 120B, 341 పద్నాలుగు సెక్షన్ల కింద అతను కోర్టులో ఫైల్ చేస్తే కోర్టు ఏం చెప్పింది తెలుసా? కోర్టు ఏం చెప్పిందంటే, క్రిమినల్ కంప్లైంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంప్లైంటెంట్, ఐ సీ సఫిషియంట్ గ్రౌండ్స్, ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉంది కాబట్టి సమన్స్ ఇష్యూ చేయమనింది. ఐ హావ్ హర్డ్ ది ఆర్గ్యుమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంప్లైంటెంట్ అండ్ ఐ సీ సఫిషియంట్ గ్రౌండ్స్ టు సమన్ ద అక్యూజ్డ్ నంబర్ వన్ ఏవీ ధర్మారెడ్డి, ప్లీజ్ ఇష్యూ సమన్స్ టు ద అక్యూజ్డ్ అనింది. అంటే ఏవి ధర్మారెడ్డి మీద ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉంది, ఆధారాలు గట్టిగా ఉన్నాయి, ఇతనికి సమన్స్ ఇవ్వమని చెప్పింది. ఒక క్రిమినల్ కేస్. ఈరోజు నేను అడుగుతున్నా ధర్మారెడ్డి, ఈ కేసు 1.5 సంవత్సరం అయింది, నువ్వు గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేశావా? అయ్యా నా మీద క్రిమినల్ కేసు ఉందని చెప్పావా? ఎందుకు చెప్పలేదు? ఒకటే పాయింట్, ఇక్కడ సఫిషియంట్ గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కేసులో సీరియస్ అలిగేషన్స్ చిన్నవి కాదు. 14 సెక్షన్ల మీద వాళ్ళు నీ మీద కేసు పెట్టారంటే ఏ విధంగా తిరుపతిలో ఇటువంటి పనులు జరగవు తిరుమలలో అని గ్యారంటీ ఏంది అని ప్రజలను అడుగుతున్నాం. వాట్ ఈజ్ ది ప్రూఫ్ దట్ యు విల్ నాట్ రిపీట్ ద సేమ్ థింగ్ ఇన్ తిరుమల? నువ్వు ఢిల్లీ కంటోన్మెంట్లో చేసిన పనులు తిరుమల గుడిలో కూడా చేయటం లేదని గ్యారంటీ ఏంటి? ఇమీడియట్గా తక్షణంగా గవర్నమెంట్ ధర్మారెడ్డిని సస్పెండ్ చేయాలి. ఈ జడ్జ్మెంట్ వచ్చే వరకు ధర్మారెడ్డిని సస్పెండ్ చేసి లీవ్లో పెట్టాలి, విఆర్లో పెట్టాలి, లేకపోతే మా భారత అక్క కరుణిస్తే ఢిల్లీకి పంపించాలి అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది కరెక్ట్ కాదు. ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తి ఇటువంటి సీరియస్ కరప్షన్ అలిగేషన్స్ ఉన్నప్పుడు, ఇటువంటి పనులు చేశాడని, అవినీతికి పాల్పడ్డాడని ఇటువంటి ఉన్నప్పుడు వెంటనే అతన్ని పక్కన పెట్టాలి. ఈరోజు నేను ధర్మారెడ్డిని సూటిగా ఒకటే అడుగుతున్నా, ధర్మారెడ్డి నీకేం పని? నువ్వు ఢిల్లీలో ఉండే ఇండియన్ ఆర్మీలో పనిచేసే వ్యక్తి, తిరుమల తిరుపతి దేవస్థానం ఏం పని మీక? ఏం పని మీకు? అందరికీడా ఏ ఢిల్లీలో పోయి పని చేయకూడదా? ఏం పని అని అడుగుతున్నాం. ఈడ బ్రహ్మాండమైన ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, కత్తి లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు పనికి మాలినోళ్ళా? వాళ్ళు వేస్ట్ ఫెలోసా? దద్దమ్మలా? మా ఆంధ్ర ఐఏఎస్ ఆఫీసర్స్ దద్దమ్మలా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. పనికిరారా నీకు? ఎక్కడా ధర్మారెడ్డిని తీసుకొని వచ్చావా? ధర్మారెడ్డి అని తీసుకొని వచ్చావా? సమర్థవంతుడు అని తీసుకొని వచ్చావా? లేకపోతే నీకు తొత్తులాగా పనిచేస్తాడని చెప్పి తీసుకొని వచ్చావని సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ధర్మారెడ్డి పని ఒకటే, పొద్దున్నే ఫ్లైట్లో పూజలు ఎక్కించుకోవడం, ఢిల్లీకి పోవడం, ఆశీర్వాదనాలు ఇచ్చుకోవడం అందరికీ, మళ్ళీ సాయంకాలం ఫ్లైట్లో వెనక్కి రావడం. ఏందండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి? ఈరోజు ఇంకొక ప్రశ్న, ఇంపార్టెంట్ పాయింట్. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, ఏ జడ్జిమెంటు? కృష్ణమోహన్ గారి జడ్జిమెంట్ ఏమని ఇచ్చారు? కృష్ణమోహన్ గారు ఇచ్చిన జడ్జిమెంటు ధర్మారెడ్డి అర్హుడు అని ఇచ్చాడు. కరెక్ట్, ధర్మారెడ్డి అర్హుడు అని ఒక చీఫ్ జస్టిస్ ఇస్తే ఆయన అర్హుడే, వితౌట్ గోయింగ్ ఇన్ టు ది మెరిట్స్ ఆఫ్ ది కేస్. మరి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతని ఈవో చేసే దమ్ ఎందుకు రాలేదు అని అడుగుతున్నాం. సింపుల్ 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 పాయింట్. ఇప్పుడు కూడా ఆయన అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, FAC ఫుల్ అడిషనల్ ఛార్జ్, సజ్జల రామకృష్ణారెడ్డి అడ్వైజర్ ఫుల్ అడిషనల్ ఛార్జ్, ఆ టైప్. సో
ఒక జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత ఈ రోజుకి వై ఈజ్ నాట్ ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వై ఈజ్ ఓన్లీ ఫుల్ అడిషనల్ ఛార్జ్ అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ కేసుని బెంచ్కి రెఫర్ చేస్తే, సుప్రీంకోర్టుకి రెఫర్ చేస్తే ఒక్క దెబ్బ కొట్టి ధర్మారెడ్డిని ఢిల్లీకి పంపిస్తారనే విషయం ధర్మారెడ్డికి తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు. దానికి